అమెరికా సంక్షోభం ముగిసినట్టే మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇది పరిమితి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇప్పుడు అది అప్పులు చేస్తుంది ఆ అప్పుని అంతకంటే పెంచుకోవడానికి లిమిట్ లేదు ఆ లిమిట్ అక్కడతో ఉండిపోవడం వలన ఇబ్బంది పడ్డారు వాళ్ళ కాంగ్రెస్ ఏదైతే దిగువ ప్రతినిధుల సభలో ట్రంప్ వర్గానికి మద్దతు ఉండటంతో వాళ్ళు కావాలని ఆపుకొచ్చారు దానికోసం ఈయన బైడెన్ పపాన్ యూగిని పసిఫిక్ దేశాల మీటింగ్ని క్యాన్సిల్ చేసుకున్నాడు అట్లాగే క్వాడ్ సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఓన్లీ జీ సెవెన్ దేశాల సమావేశానికి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాడు అక్కడే క్వాడ్ మీటింగ్ కూడా పెట్టేసుకుని రిటర్న్ అయిపోయాడు అంతగా తాము చెప్పగానే సచ్చినట్టు అధ్యక్షుడు క్యాన్సిల్ చేసుకుని వచ్చాడు కాబట్టి అని అలాగని వెంటనే అవకాశం ఇవ్వకుండా నాలుగు రోజులు సాగదీసి వేధించి ఇచ్చారు దీంతో అమెరికా ఆర్థిక సంక్షోభం ముగిసినట్టే బిల్లుల చెల్లింపులు జీతాలు ఉద్యోగాల తొలగింపు ఆగిపోయినట్టే తాజాగా అమెరికా రుణ పరిమితి సడలింపు విషయంలో ఎట్టకేలకు అడుగు ముందుకు దేశ అధ్యక్షుడు జో బైడెన్ చట్టసభ స్పీకర్ కెవిన్ మేకార్తెల మధ్య ప్రాయంగా ఒప్పందం కుదిరింది ఈ మేరకు తాము ఫోన్లో చర్చించుకున్నట్టు కెవిన్ తెలిపారు ప్రస్తుతం అమెరికా రుణం ఇరవై ఐదు కోట్ల కోట్లు ఉంది ఈ పరిమితి పెంపు విషయం అధికార డెమోక్రాటిక్ సర్కార్ రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్కి మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఓ పరిష్కారం లభించలేదు మరోవైపు అమెరికా వచ్చే నెలలోనే తమ రుణాలను చెల్లించాల్సి ఉండదు ఎట్టకేలకు బైడెన్ స్పీకర్కి ఫోన్ చేసి ఒప్పందానికి వచ్చారు తాజా ఒప్పందంతో అమెరికా పరిమితికి వచ్చే రెండేళ్ల పాటు పెరుగుతుంది దీంతోపాటు నిరుపయోగం ఉన్న కోవిడ్ నిధుల్ని తిరిగి తీసుకోవడం మీద కూడా బైడెన్ సర్కార్ దృష్టి పెట్టబోతోంది ఓవరాల్గా ఇప్పుడు ఉంది అంటే ఇరవై ఐదు కోట్ల కోట్లు అప్పుంది దాన్ని ఇప్పుడు ముప్పై ఐదు కోట్ల కోట్లకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది